హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది నేను వాయిస్ చెప్పక. ఈరోజు మేము మీకు చెప్పడానికి గల కారణం, 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసిన శుభ సందర్భంగా మీ అందరికీ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఛానల్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇలాగే ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మా ఇంట్లో చేసిన చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేది ఈరోజు మీకు వీడియో పెట్టబోతున్నాను. చాలా టేస్ట్గా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మా కూతురు చేసింది ఈ చికెన్ ఫ్రై. ఫస్ట్ మనం ఎంతైతే చికెన్ తీసుకుంటామో ఆ చికెన్ని కొంచెం పసుపు వేసి వాటర్లో బాగా కడిగి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న దాన్ని మనం కుక్కర్లో వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో ఆ చికెన్ సరిపడా కుక్కర్ తీసుకొని అందులో 2 times క్లీన్ చేసిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి మనం మొత్తం చికెన్ని. ఇప్పుడు ఆ చికెన్కి సరిపడా కారం, ఆ చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఉప్పు, ఇది చికెన్ ఇక్కడ చికెన్ దండిగా ఉంది కాబట్టి మేము దండిగా కారం తీసుకుంటున్నాం. మీరు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దానికి తగినట్టు, మీరు స్పైసీగా తినాలి అనుకుంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అంటే ఆ చికెన్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీరని గ్రైండ్ చేసుకొని మనం కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ధనియాల పొడి, ధనియాలను బాగా దూరగా వేయించుకొని మనం అప్పటికప్పుడు పొడి వేసి చేసుకున్నామంటే మంచి స్మెల్ ఉంటుంది. ధనియాల పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనం ఇందులో ఎక్కువ వాటర్ వేసి పెట్టకూడదు, లైట్గా వేసుకోవాలి వాటర్ అనేది, ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు జస్ట్ కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి జస్ట్ ఊరిగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. చూసారు కదా ఎంత కొంచెం వేసాము, అలాగే మీరు కూడా కొద్దిగా వేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని మనం ఇప్పుడు బాగా కలుపుకొని కుక్కర్ను 1 విజిల్ పెట్టుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని 1 విజిల్ పెట్టేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. ఎక్కువ పెట్టుకుంటే కూడా మనకి ఫ్రై చేసుకోవడానికి బాగోదు కాబట్టి జస్ట్ 1 విజిల్ పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చేసింది, సరిపోతుంది, ఈ విజిల్ సరిపోతుంది. ఇప్పుడు తీసి మనం చూద్దాం. చూసారు కదా మనం వాటరే వేయలేదు, అసలు ఎంత బాగా కుక్ అయ్యాయో. మనం వాటర్ వేయకుండా కూడా ఎంత వాటర్ వచ్చింది చూడండి కర్రీలో. ఇప్పుడు ఈ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం బాగా కలుపుకున్న తర్వాత పీసులు పీసులుగా తీసుకొని మనం 1 బాండ్లీ పెట్టుకొని ఆ బాండ్లీలో ఆయిల్ వేసుకొని తగినన్ని వేసుకుంటూ మనం బాగా రెడ్డిష్గా వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయినాయంటే అంత టేస్టీగా ఉంటాయి. మా పిల్లలు అయితే చేస్తుంటే అసలు అట్లా తినేసినారు, అంత టేస్టీగా ఉన్నింది. సూపర్గా చేసింది మా పాప. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా మళ్ళీ సపరేట్ ఉంచుకొని పచ్చిమిర్చి కొద్దిగా మసాలా వేసి మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. చూసారు కదా వేస్తూ ఉంటేనే ఎంత బాగా అనిపిస్తున్నాయో, రెడ్డిష్గా వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. చూసారు కదా బాగా రెడ్డిష్గా అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాము సపరేట్గా. అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే పిల్లలు ఇలా చేస్తూ ఉంటే అలా తినేసారు సగం. కొద్దిగా ఉంటే నేను మీకు చూపించడం కోసం నేను మళ్ళీ సపరేట్గా పచ్చిమిర్చిని యాడ్ చేసి చేశాను. ఇలా అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో అదే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అంతా తీసేసుకొని అందులో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. అందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. దాంట్లో మనం కొద్దిగా వేసుకుంటాం కాబట్టి ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది సాల్ట్ అంతా, మనం విజిల్ పెట్టుకున్నప్పుడు కుక్కర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ పచ్చిమిర్చిలో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఆ చికెన్ పీసెస్ వేసుకోవాలి.
ఆ చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత మనం లెమన్, మనకు పులుపు ఎంతైతే కావాలి అనుకుంటామో అంత పులుపు నిమ్మకాయను పిండామంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా అసలు చెప్పకూడదు, మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా 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 బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది. మొత్తం ఈ చికెన్ పీసెస్ని అందులో వేసేసి బాగా కలుపుకోవాలి, ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకునేటప్పుడు మనం ఎంత, ఎవరికి కొంతమంది పులుపు తింటారో కొంతమంది తినరు కాబట్టి మనం వాళ్ళకి ఎవరైతే సర్వింగ్ చేసుకుంటామో వాళ్ళకి మనం లెమన్ వింపుతూ ఆనియన్స్ వేసుకుంటూ తింటే చాలా టేస్ట్గా ఉంది. మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా ఉంది అన్నది కామెంట్లో చెప్పండి. చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.